రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలకు సంబంధించి బీజేపీ ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామంటూ పలు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ హామీలు ఇస్తున్నారని, ఢిల్లీలో ఆయన ఏం చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఒక అబద్దాల కూరని మండిపడ్డారు. ముందు ఢిల్లీ పాఠశాలలో స్టాండర్డ్స్ ను మెరుగుపరుచుకోవాలని ప్రహ్లాద్ జోషి సూచించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.